ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆ స్థాయికి తగ్గట్టుగా ఈ మధ్యకాలంలో మాట్లాడటం లేదనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మనిషో మరమనిషో అర్థం కావటం లేదు. ప్రతిదానికి కూడా రాజకీయ లబ్ధి, రాజకీయ అంశాలు జత చేసి మాట్లాడడం చంద్రబాబు నాయుడికి అలవాటుగా మారింది. ఒక అడుగు వేస్తే ఒక ఓటు, ఒక మాట మాట్లాడితే నాలుగు ఓట్లు, ఇది ఆయన ప్రతిసారి ఆయన అనుసరించేటువంటి విధానం. నిన్న విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి అత్యాహిత్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో, సరే సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో మేము దానికి లోతుకు పోవాల్సినటువంటి అవసరం లేదు, కానీ ఒక మనిషి పైన దాడి జరిగినప్పుడు, మనుషులం కాబట్టి, సాటి మనిషి కాబట్టి, రాజకీయాల్లో ఆయన ఒక ప్రతిపక్ష హోదాలో కూడా ఉన్నాడు కాబట్టి, మా ముఖ్యమంత్రి గారు ఆయనతో ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ, కేటీఆర్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేసి ఆయనకు సానుభూతి వ్యక్తం చేయడం కానీ, పరామర్శించడం కానీ, ఇవి చేసినప్పుడు ఎందుకో చంద్రబాబు నాయుడు గారిలో తత్తరపాటు కనిపిస్తూ ఉన్నది. ఆయన ఎందుకో గందరగోళానికి గురవుతూ ఉన్నాడు. ఒక మా ముఖ్యమంత్రి గారే, కేటీఆర్ గారే కాదు, సాక్షాత్తు ఆయన కొడుకు లోకేష్ ఆంధ్రప్రదేశ్ మంత్రి కూడా స్పందించడం జరిగింది. లోకేషే కాదు, ఏకంగా వాళ్ళ మంత్రులు కూడా స్పందించి ఆ దాడిని ఖండించడం జరిగింది. వారితో పాటు చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలామంది కూడా ఆ సంఘటన దురదృష్టకరం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి అవన్నీ వదిలేసి కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు అని చెప్పేసి మాట్లాడటం, కేటీఆర్ గారు ఎంతనే రియాక్ట్ అయినరు అని చెప్పేసి ఇంత విచక్షణ కోల్పోయి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా సరైతుంది? ఆయన స్థాయికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మేము మొదటిసారి ఏం స్పందించడం లేదు. సాక్షాత్తు అలిపిరి సంఘటన సందర్భంగా 2004 కంటే ముందు మాకు ఆనాడు రాజకీయంగా విరోధి, తెలంగాణని పక్కా వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీ అధ్యక్షుడే, ఆనాడు ముఖ్యమంత్రిగా మా ఉనికినే ప్రశ్నించినటువంటి మనిషిగా అయినప్పటికీ సంఘటన జరగగానే మేము ఆనాడు మా ముఖ్యమంత్రి గారు మేము ఓ సమావేశంలో ఉంటే ఆనాడు ఉద్యమ నాయకుడిగా అప్పటికప్పుడు స్పందించి సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. మరి అటువంటి సందర్భంలో సందర్భం ఏదైనా పర్వాలేదు, ఏదన్నా మనిషికి ఈ భూమి మీద ఇబ్బంది జరిగినప్పుడు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఒకరికొకరం మరి సానుభూతిని వ్యక్తం చేయాల్సినటువంటి సందర్భం కానీ, పరామర్శించడం కానీ ఒక మంచి సాంప్రదాయం, ఒక హెల్దీ అట్మాస్ఫియర్, దాన్ని పక్కన పెట్టేసి అట్టట్ల స్పందిస్తారు మీరు. కాబట్టి మోడీ గారు మీ వెనుకంగా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడితే, మోడీ గారితో మాకున్నటువంటి సంబంధం ముందు నుంచెల్లు కూడా చెప్తా ఉన్నాం, రాజ్యాంగబద్ధమైనటువంటి సంబంధమే. ఈ రాష్ట్రానికి హక్కులు, ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు ఒనగూరేటువంటి విషయంలో తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో మేము మంచుకుంటాం, కానీ కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా ఈ రాష్ట్రానికి విఘాతం కలిగేటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటాం. మా పార్లమెంటు సభ్యులు ప్రశ్నిస్తారు, మా ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు, అనేక సందర్భాల్లో అమిత్ షా మాట్లాడినటువంటి అనవసర మాటల్ని కూడా మేము ఖండించడం జరిగింది. మరి ఒకవేళ మేము మాట్లాడినటువంటి మాటలు మోదీ గారు డైరెక్షన్ అని చెప్పేసి మాట్లాడితే, మరి మీ లోకేష్ బాబు గారు మాట్లాడింది ఎవరి డైరెక్షన్లో, మీ మంత్రులు కూడా మాట్లాడింది ఎవరి డైరెక్షన్లో? అంటే అర్థం చేసుకోవాల్సింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తండ్రి మాట కూడా విననటువంటి పరిస్థితిలో లోకేష్ బాబు ఉన్నాడు, ముఖ్యమంత్రి మాట కూడా విననటువంటి పరిస్థితిలో తమ మంత్రివర్గ సహచరులు ఉన్నారు అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది విచక్షణ కోల్పోయి మాట్లాడితే ఇట్లా చంద్రబాబు నాయుడు గారు, మీరు బాగా రాజకీయ ధురంధరుడు అని చెప్పేసి మాట్లాడతాడు, రాజకీయంలో ఆరితేరిన వ్యక్తి అని చెప్పేసి మీరు బాగా మీకు మీరే చెప్పుకుంటారు, మీ పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఉండాలని మీరు కోరుకుంటారు, చార్మినార్ కట్టింది కూడా నేనే, గోల్కొండ నిర్మాణం కూడా మా పార్టీ ఆధ్వర్యంలో జరిగిందనే మాట అనేక సందర్భాల్లో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు మీరు హైటెక్ సిటీతో పాటు. మరి ఇటువంటి మీరు గొప్ప మనిషి, ఒక మనిషి ఆపదలో ఉంటే, అపాయంలో ఉంటే మా ముఖ్యమంత్రి గారు స్పందిస్తే మీరు స్పందించే తీరు ఇదా? ఇదేనా రాజకీయం? మీ హరికృష్ణ గారు
మీ బావమరిది హరికృష్ణ గారు చనిపోయినటువంటి సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రివర్గ మా మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వెళ్ళి అంత్యక్రియల దాకా ఉండి రాలేదా? అది కూడా తప్పుపడతావా? అది కూడా మోదీ గారి కుట్రలో భాగమని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తావా? ఇటువంటి విచక్షణారాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడడం ద్వారా ఎటువైపు తీసుకెళ్తున్నావో, మీ ప్రజల్ని ఎటువైపు నువ్వు నెట్టివేస్తున్నావో ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అదొక్కటే కాదు, అమరావతిలో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన జరిగినప్పుడు మీరు పిలిస్తే మేము వచ్చినటువంటి వాళ్ళం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచినప్పుడు ఆ సత్సంబంధాలు ఉండాలని, ఆ సాంప్రదాయం కొనసాగాలని వచ్చినటువంటి వాళ్ళం. మా ముఖ్యమంత్రి గారు ఏకంగా అమరావతికి వెళ్ళి రావడం జరిగింది. అదే కాదు, ఉదుత్ సంబంధించినటువంటి తుఫాను వచ్చినప్పుడు ఆనాడు సానుభూతి వ్యక్తం చేయడే కాదు, సహకారం కూడా అందించినాం రాష్ట్ర ప్రభుత్వంగా. వెంటనే ఏ రాష్ట్రం ప్రకటించకపోయినా, ఏ పార్టీ కూడా ప్రకటించకపోయినా, వెంటనే ఒక మంచి మానవీయ కోణంతోటి ఆనాడు ఆలోచన చేసి తద్వారా సహకారం అందించినాం. కేరళలో తుఫాను వచ్చి దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సిసిలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్. హాయ్, టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్.